శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా కార్యక్రమ సందర్శక మహాశయభ్య సర్వేభ్య రుణమోచన గణేశ దేవతా అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇది విశేష మంత్రతుల్య స్తోత్ర జపం ఇదానీం వయం పఠామహే. దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా కార్యక్రమ సందర్శక మహాశయులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఇప్పుడు మనం విశేషమైనటువంటి రుణ విమోచన గణేశ స్తోత్రం అద్భుతమైనటువంటిది, మంత్రబద్ధమైనది, పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించినటువంటి అద్భుతమైన మంత్ర విశేషం మనం చెప్పుకుందాం. విశేషం ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో ఈ మంత్రజపం చేయవచ్చు, ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం రుణ విమోచనమే కాదు, మనోవంఛావర సిద్ధికి కూడా ఉపయోగించేటటువంటి అద్భుతమైన స్తోత్రం ఈ రుణ విమోచన గణేశ స్తోత్రం. ఆ విశేషాలను మనం పరిశీలిద్దాం. ముందుగా స్వామివారి షోడశనామాలు స్మరించి తర్వాత అద్భుతమైన స్తోత్ర విషయాన్ని తెలుసుకుందాం. సుముఖశ్చైగదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తశ్చ న జాయతే. 16 నామాలు స్వామివారి మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం, చాలా విశేషం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశయుతాని నామని యః పఠేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథ సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తశ్చ న జాయతే. ఈ 16 నామాలను మనం నిరంతరం స్మరించుకుంటూ ఉండటం వల్ల స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుతాం అని వ్యాసులు వారు మనకు ఉపదేశించారు. విశేషమైనటువంటి పురాణాంతర్గతమైన ప్రామాణిక శ్లోక చతుష్టయం ఇది. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి రుణహర్తృ గణేశ స్తోత్రం, ఈ స్తోత్రం పేరు రుణహర్తృ గణేశ స్తోత్రం. రుణహర్తృ గణేశ స్తోత్రం చాలా విశేషమైనది. రుణహర్తృ గణేశ స్తోత్రం అన్ని విధములైన బాధలను, రుణబాధలే కాదు కాకుండా అని ఏ బాధనైనా సరే పోగొట్టేటటువంటి మహానుభావుడు గణేశుడు. అటువంటి ఆ రుణహర్తృ గణేశ స్తోత్ర విశేషాన్ని తెలుసుకుందాం. ఇది శ్రీకృష్ణయామల తంత్రే ఉమామహేశ్వర సంవాదే రుణహర్తృ గణేశ స్తోత్రం. శ్రీకృష్ణయామిల తంత్రే మంత్రశాస్త్ర గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో ఒక విశేషమైన మంత్రశాస్త్ర గ్రంథం శ్రీకృష్ణయామల తంత్రం. అందులో ఉమామహేశ్వర సంవాదం, ఉమాదేవికి మహేశ్వరుడు చెప్పినటువంటి ఉపదేశించినటువంటి అద్భుతమైన స్తోత్రం రుణహర్తృ గణేశ స్తోత్రం. స్తోత్రంలో 8 శ్లోకాలు ఉన్నాయి. ఫలశ్రుతి 6 శ్లోకాలు, మొత్తం 14 శ్లోకాలు. స్తోత్రంలో 8 శ్లోకాలు, ఫలశ్రుతిలో 6 శ్లోకాలు, మొత్తం 14 శ్లోకాలు. ఒకసారి మనం స్తోత్రం పఠిద్దాం, తర్వాత అర్థం కూడా తెలుసుకుందాం. అర్థం లేని మంత్రం మనకు ఫలితాన్ని ఇవ్వదు. అంటే మరి మంత్రం జపం చేయడం వల్ల మనకి ఏమి రాదా అనే ప్రశ్న వస్తుంది. మంత్ర జపడం చేయడం వల్ల తప్పనిసరిగా మననాత్తు త్రాయితే ఇది మంత్ర, మననం చేసేవాడిని రక్షించేదే కదా మంత్రం, తప్పకుండా రక్షిస్తుంది. కానీ
మనకు సంపూర్ణమైన సమగ్రమైన ఫలితం రావాలంటే అర్థవంతంగా కూడా ఆ స్తోత్రం చదవడం మంచిది. అర్థం లేకపోవడం అంటే దాని విషయం ఏమిటో తెలుసుకోవాలి కదా. అందులోనూ ఇక్కడ చెప్పినటువంటి 8 శ్లోకాల్లో కూడా విశేషమైన భావనలు ఉన్నాయి, అద్భుతమైన భావన విశేషాలు దీంట్లో చాలా ఉన్నాయి 8 శ్లోకాల్లోనూ. ఎవరెవరు ఆ స్వామివారిని సేవించి ఎటువంటి ప్రయోజనాలు పొందారు అనే విశేషాన్ని 8 శ్లోకాల్లో వివరించారు వ్యాసుల వారు. అంతే, అలాంటి విశేషమైన రుణహర్తృ గణేశ స్తోత్ర విశేషం మనం తెలుసుకుందాం. ప్రతి మాసంలోనూ శుద్ధ చతుర్థి నాడు శుక్లపక్ష చతుర్థి ఉదయం, తర్వాత కృష్ణపక్ష చతుర్థి సాయంకాలం, అంటే శుక్లపక్ష చతుర్థి ప్రభాత సమయం, కృష్ణపక్ష చతుర్థి సాయంకాల సమయం, ప్రభాత సమయంలోనూ చేయొచ్చు. తర్వాత ప్రత్యేకంగా ప్రదోష సమయంలోనూ చేయొచ్చు. ప్రదోషం అంటే నక్షత్రోదయ సమయం తర్వాత, సాయం సంధ్యా సమయం తర్వాత ప్రదోష సమయం ఉంటారు, చీకటి పడుతున్న సమయం ప్రదోష సమయం. ప్రదోష సమయంలో చేయొచ్చు ఈ స్తోత్రం, చదవచ్చు, వినొచ్చు, మననం చేయవచ్చు. ప్రభాత సమయంలోనూ చేయవచ్చు. శుద్ధ చతుర్థి నాడు తప్పనిసరిగా చేయాలి. రోజు చేయడం మరీ మంచిదే, శుద్ధ చతుర్థి నాడు మాత్రం అంటే మనకు 15 రోజులకు చేస్తాం, నెలలో 2 సార్లు చేస్తాం. శుక్లపక్ష చతుర్థి, బహుళపక్ష చతుర్థి. శుక్లపక్ష చతుర్థి ప్రాతకాలం ప్రభాత స్తోత్రం, బహుళపక్ష చతుర్థి ప్రదోష స్తోత్రం. అది ఇందులో విశేషం. తర్వాత నిరంతరం చేయడం చాలా మంచిది. ఈ స్తోత్రాన్ని చదివిన వాళ్ళు విన్నవాడు కూడా రుణత్రయ విమోచనం పొందుతారు. అంతేకాదు పితృణం, దేవరుణం, ఋషి రుణం, ఇవి రుణత్రయం. ఇది కాకుండా లౌకికమైన రుణాల బాధలు కూడా ఉండవు. అలాంటి విశేషమైన మంత్రం. ఫలశ్రుతిలో ఏం చెప్పారో ఆ విషయాన్ని ఒకసారి తెలుసుకుని తర్వాత మన స్తోత్రంలో గడిపదాం. ఇదం రుణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం. ఏకవారం పఠే నిత్యం వర్షమేకం సమాహిత. 1 సంవత్సరం పాటు దీక్షగా ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదివినట్లయితే వాళ్ళకి దారిద్ర్య నాశనం, ఎటువంటి పేదరికం ఉండదు. ఆ లక్ష్మీ గణపతి అద్భుతమైనటువంటి సంపదను అనుగ్రహిస్తాడు. దారిద్ర్యం దారుణం చెత్వా కుబేర సమతామ్రజేత్ పఠంతోయం మహామంత్ర సార్థ పంచదశాక్షర. ఈ మహామంత్రాన్ని, అద్భుతమైన మంత్రం, ఈ మంత్రంలో సార్థ పంచదశాక్షర 15 అక్షరాలు పైన 7 22 అక్షరాలు, అలాంటి 22 అక్షరాలతో కూడిన అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి దీంట్లో. ఈ మంత్రాలను ఇక్కడ 15 రోజుల పాటు కానీ లేదా 21 రోజుల పాటు కానీ జపం చేసిన వాళ్ళు, చదివిన వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి సంపదను, ఆధ్యాత్మిక భౌతిక సంపదను కూడా పొందుతారు. శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ 4 అక్షరాలు, రుణం చింది 4 అక్షరాలు, 8 అక్షరాలు. వరేణ్యం హుం నమః పట్, ఇది మంత్రం. ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావన. ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండడం చాలా మంచిది, శుచి శుభ్రతతో. శ్రీ గణేశ రుణం చింది, ఓ గణేశ్వర నాకున్న రుణాలన్నీ కూడా ఛేదించు, రుణబాధలు తొలగించు. వరేణ్యం శ్రేష్టమైన దేవతవు నువ్వు, హుం నమః పట్, నీకు నమస్కారం. ఇది మంత్రం 16 అక్షరాలు. శ్రీ గణేశం రుణం చింది 8 అక్షరాలు, వరేణ్యం హుం నమః పట్ 8 అక్షరాలు, మొత్తం 16 అక్షరాలతో కూడిన విశేషమైన మంత్రం ఇది. ఇది ఎంత అధిక సంఖ్యలో జపం చేస్తే అంత ఫలితం వస్తుంది. ఇది 21 సంఖ్యాభి పురశ్చరణ మీరితం సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రీతామ్రజేత్. రోజుకు 21 సార్లు
సహస్రవర్తన 1000 రోజులు చేయొచ్చు, లేదా షణ్మాసం 6 నెలలు 180 రోజులు చేయడం చాలా మంచిది. స్వామివారి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. అలా చేయడం వల్ల ఏమిటి ఫలితం అంటే, బృహస్పతి సమో జ్ఞానే, జ్ఞానంలో బృహస్పతి సముడు అవుతాడంటే బృహస్పతి యొక్క అనుగ్రహంతో మంచి ధారణాశక్తి, విచక్షణ జ్ఞానం, బుద్ధి వికాసం, ఏకాగ్రత కలుగుతాయి. అంతేకాదు ధనే ధనపతిర్భవేత్, ధనార్థి ధనం కోరి ఈ జపాన్ని చేస్తే ధనపతి అవుతాడు, కుబేరుడు యొక్క అనుగ్రహం పొందుతూ. అశ్యైవ ఆయుధ సంఖ్యాభి పరచరణమాచరేత్, ఆ విధంగా 10,000 జపం చేస్తే ఈ స్తోత్రాన్ని 10,000 సార్లు జపం చేసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది. లక్ష ఆవర్తనాత్ సమ్యక్ వాంఛితం ఫలమాప్నుయాత్, దీక్షగా జీవితంలో 100,000 పర్యాయాలు చేసేటనుకోండి, ఈ జపాన్ని భూత ప్రేత పిశాచాన నాశనం స్మృతి మాతృత, గృహదోషాలు భూత ప్రేత పిశాచ దోషాలు ఏవి ఉండవు, అన్ని సమస్యలు తొలగిపోతాయి, స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా జరుగుతుంది. ఇది శ్రీకృష్ణ యామల తంత్ర శాస్త్రంలో ఉమామహేశ్వర సంవాదంలో రుణహర్తృ గణేశ స్తోత్రం యొక్క ఫలితం. ఇప్పుడు స్తోత్రం విషయం చూద్దాం. రుణహర్తృ గణేశ స్తోత్ర విశేషం ఇప్పుడు చూద్దాం. అస్య శ్రీ రుణహర్తృ గణపతి స్తోత్ర మహామంత్రస్య సదాశివఋషి అనుష్ఠుప్ ఛంద శ్రీ రుణహర్తృ గణపతిర్దేవత గౌం బీజం గం శక్తి గోం కీలకం సకల రుణనాశనే వినియోగ, ఇది సంకల్పం. మళ్ళీ చూద్దామండి. అస్య శ్రీ రుణహర్తృ గణపతి స్తోత్రమంత్రస్య అస్య శ్రీ రుణహర్తృ గణపతి స్తోత్రమంత్రస్య సదాశివఋషి మంత్రద్రష్ట సదాశివుడు మంత్రాన్ని దర్శించాడు ఈ స్తోత్రాన్ని. అనుష్ఠుప్ ఛంద, ఈ ఇందులో ఉన్న మంత్రశ్లోకాలు అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నాయి. అనుష్ఠుప్ ఛందస్సు అంటే పాదానికి 8 అక్షరాలు, 4 పాదాలు ఉంటాయి, 4×8=32 అక్షరాలు, శ్లోక పూర్వార్థం 16 అక్షరాలు, ఉత్తరార్థం 16 అక్షరాలు. ఇది అనుష్ఠుప్ ఛందస్సు లక్షణం. అక్షర ఛందస్సు అంటారు. శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి. మొదటి 2 పాదాలు పూర్వార్థం, తర్వాత 2 పాదాలు ఉత్తరార్థం. పూర్వార్థంలో 8×8=16 అక్షరాలు ఉంటాయి, ఉత్తరార్థంలో మళ్ళీ 8×8=16 అక్షరాలు ఉంటాయి. ఇది అనుష్ఠుప్ ఛందస్సు. అలాంటి అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్న 8 శ్లోకాలు మనకి ఇప్పుడు రుణహర్తృ గణేశ స్తోత్ర జప విశేషంలో ఉన్నాయి. దీన్ని దర్శించిన వారు ఎవరు? సదాశివుడు, సదాశివ ఋషి, ఆయన మంత్రద్రష్ట. తర్వాత అనుష్ఠుప్ ఛంద చెప్పుకున్నాం కదా, ఛందస్సు అనుష్ఠుప్. శ్రీ రుణహర్తృ గణపతిర్ దేవత, ఈ స్తోత్రానికి అధిదేవత ఎవరండి? ఈ మంత్రానికి రుణహర్తృ గణపతి దేవత, ఆయన అధిదేవత. బీజం, ప్రతి స్తోత్రానికి ఒక బీజం ఉంటుంది, ఆధారమైనటువంటి బీజాక్షరం గౌం అనేది బీజాక్షరం. తర్వాత శక్తి, మంత్రానికి ఒక శక్తి ఉంటుంది, అది గం గణపతయే నమః, గణపతి ఉపనిషత్తులో విన్నాం గం, అది ప్రత్యేకమైనటువంటి శక్తినిచ్చే ఆ బీజాక్షరం, శక్తినిచ్చే అక్షరం అది. తర్వాత గోం కీలకం, దీనికి ఆధారమైనటువంటి బీజం గోం. సకల రుణనాశనే వినియోగ, భౌతికములైనవి ఆధ్యాత్మికములైనవి అన్ని రుణాలు కూడా తొలగిపోయేందుకు ఈ స్తోత్ర జపాన్ని వినియోగిస్తున్నాము అని నమస్కారం చేయాలి. శ్రీ గణేశ రుణం చెంది. ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది. శ్రీ గణేశ రుణం చెంది, ఓ గణేశ్వర నా రుణాన్ని పోగొట్టుచ్చి తొలగించు. వరేణ్యం హుం నమః ఫట్, నువ్వు శ్రేష్టమైన దేవతవు, నీకు నమస్కారం చేస్తున్నాను. ఇది కరహృదయాది న్యాస, కరహృదయాది న్యాస న్యాస అంగన్యాసకర న్యాసాలు దీంతోనే చేయొచ్చు. ఓం శ్రీ గణేశాయ నమః అంగుష్ఠాభ్యాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః తర్జనీభ్యాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః మధ్యమాభ్యాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః అనామికాభ్యాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః కనిష్ఠికాభ్యాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః కరతలకర పృష్ఠాభ్యాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః హృదయాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః శిరసే స్వాహ, ఓం శ్రీ గణేశాయ నమః శిఖాయే యోషట్, ఓం శ్రీ గణేశాయ నమః కవచాయ హుం
ఓం శ్రీ గణేశాయ నమః అస్త్రాయ ఫట్ భూర్భువ సోరమితి దిగ్బంధః ధ్యానం. ఇప్పుడు ధ్యాన శ్లోకం చేయాలి. ఇది మంత్రబద్ధమైన శ్లోకం కనుక అంగన్యాస కరన్యాసాలతో చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అలా చేయని వాళ్ళు వినండి. సాధనమున పనులు సమకూరు ధరలోన, కష్టమేం కాదు. ఒకసారి నాలుగుసార్లు వినండి, చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి, దాని ప్రకారం చేయండి. అంగన్యాసకరం చేస్తా కష్టమేం కాదు, ఎవరైనా చేయొచ్చు అంగన్యాసకరం చేస్తారు. చాలామందికి సందేహాలు ఉన్నాయి, మహిళలు చేయవచ్చా? తప్పకుండా చేయవచ్చండి. వాల్మీకి రామాయణంలో సుందరకాండలో 14వ సర్గలో 49వ శ్లోకం ఒకసారి చూడండి. ఆంజనేయ స్వామి వారు సీతామ్మవారిని చూడడం కోసం అశోకవనంలో ప్రవేశించి తెల్లవారుజాము సమయంలో అప్పుడు అనుకుంటారు, సరిగ్గా బ్రాహ్మీముహూర్త సమయం, సీతామాత సంధ్యావందనం చేసుకోవడానికి వస్తుంది ఇక్కడికి. అమ్మవారు సంధ్యావందనం చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక నది ప్రవహిస్తుంది అశోకవనంలో. ఈ నది దగ్గరికి అమ్మవారు వస్తారు, సంధ్యావందనం చేసుకుంటారు, అప్పుడు అమ్మవారు దర్శనం చేసుకోవచ్చు అంటాడు. అద్భుతమైన శ్లోకం. సంధ్యార్థే వరవర్ణిని జానకి సమాగచ్చేత్ అంటాడు. నదీం శివజలాం, ఈ నది పవిత్రమైన నది, ఇక్కడికి వస్తుంది అమ్మవారు అని వాల్మీకి రామాయణం సుందరకాండ 14వ సర్గ 49వ శ్లోకం ఒకసారి చూడండి. ఆ శ్లోకం, అమ్మవారు వస్తారు ఈ నదీ తీరానికి వస్తారు, సంధ్యావందనం చేసుకుంటారు, అప్పుడు అమ్మవారిని నేను దర్శిస్తాను అంటాడు ఆంజనేయ స్వామి. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, అందరూ జపం చేసుకోవచ్చు. మరో విశేషం ఏంటంటే లలితాసహస్రనామ స్తోత్రానికి మంత్రద్రష్టలు ఎవరండి? లలితాసహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంది, బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి లలితాసహస్రనామ స్తోత్రానికి మంత్రద్రష్టలు ఎవరండి? వసింజాది వాగ్దేవతలు. వసింజాది వాగ్దేవతలు వాళ్ళు పుణ్యవతులు కాదా, మహిళలు కాదా? ఆ దేవతల అనుగ్రహంతోనే గార్గి, మైత్రేయి, అరుంధతిదేవి, అనసూయాదేవి వీళ్ళందరూ కూడా మంత్రజపాలు చేశారు, శిష్యులకు మంత్రోపదేశం చేశారు. పురా కల్పేతు నారీణాం సావిత్రి వాచనం తథ మౌంజీ ధారణం చేయవ యజనం యాజనం తథ అని ధర్మశాస్త్రంలో చెప్పారు. పూర్వకాలంలో మహిళలు కూడా సంధ్యావందనం చేసేవాళ్ళు, గాయత్రి జపం చేసేవాళ్ళు, యజనం యాజనం యజ్ఞం చేసేవాళ్ళు, యజ్ఞం చేయించేవాళ్ళు, ఆహుతులు సమర్పించేవాళ్ళు, మౌంజీ బంధనం ఉండేది, దర్భలతో నడువు కట్టుకునేవాళ్ళు అని పురాణాలు చెప్తున్నాయి. స్పష్టంగా మంత్రశాస్త్ర ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఏమిటి అనుమానం? అంతేత ఎవ్వరూ ఏమీ సందేహం పెట్టుకోకండి. సంశయాత్మ వినశ్యతి. ప్రతి మాసంలోనూ ఉండే అశౌచ సమయం తప్ప మిగిలిన సమయాలు ఎప్పుడైనా చేయొచ్చు. అలాగే మనకు జాతశౌచం మృతశౌచం వచ్చినప్పుడు కూడా మనం చేయకూడదు మంత్రజపం, స్తోత్ర జపం. ఇది అద్భుతమైనటువంటి శక్తినిచ్చే మంత్రం. అంటే దీనికి విధి నిషేధాలు ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని మహిళలు కూడా చేయవచ్చు, పిల్లలు చేయొచ్చు, పెద్దలు చేయొచ్చు. కాకపోతే స్పష్టంగా సస్వరంగా సుస్వరంగా చేయాలి. నేను ఎలా చదువుతానో వినండి, దాని ప్రకారం చేయండి. ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పిన విధంగా స్త్రీ పురుషులు ఆబాల గోపాలం అందరూ చేయవచ్చు. మననాత్ త్రాయితే ఇది మంత్ర, అద్భుతమైన మంత్రం, అనేక ఫలితాలను ఇచ్చే మంత్రం. కేవలం రుణ విమోచనమే కాదు, విద్యార్థి విద్యామాపనయాత్, ధనార్థి ధనమాపనయాత్, సంతానార్థి సంతానమాపనయాత్. ఎవరికి ఏ మనోవంచ కలుగుతుందో వాళ్ళ మనోవంచ ప్రసిద్ధి కలుగుతుంది, వాళ్ళ మనోవంచలు పూర్తిగా నెరవేరుతాయి అని ఘంటాపథంగా చెప్పారు. పరమేశ్వరుడు పరమేశ్వరికి చెప్పినటువంటి ఉపదేశం చేసినటువంటి అద్భుతమైన మంత్ర శ్లోకాలు. ధ్యానం. సింధూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదడేనివిష్టం బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం. ఇది ధ్యాన శ్లోకం. సింధూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం. సింధూరవర్ణంలో ఉన్నాడు ఆయన గణేశుడు. ఇప్పుడు ద్విభుజుడే కనిపిస్తున్నాడు, మామూలుగా ఆయన చతుర్భుజుడు. అభయహస్తం వరదహస్తం ఉంటాయి,
పాశాంకుశాలు ఉంటాయి. లంబోదరం పొట్ట ఉన్నటువంటి వాడు, పద్మదళేని వెష్టం, మూలాధార చక్రానికి అధిపతి ఆయన. మన దేహంలో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు ఉన్నాయి. అందులో మూలాధార చక్రం చాలా విశేషమైనటువంటిది. ఆ మూలాధార చక్రానికి అధిపతి గణపతి. ఆ పద్మదళం, మూలాధార చక్రం అనే పద్మదళంలో ఆయన ఉన్నాడు. బ్రహ్మాదిదేవై పరిసేవ్యమానం, బ్రహ్మాదిదేవతలందరూ కూడా ఆయన్ని సేవిస్తున్నారు. సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం, అటువంటి విఘ్నేశ్వర స్వామిని నేను నమస్కరిస్తున్నాను, ఆయనకు నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు వరుసగా 8 శ్లోకాలండి. రుణహర్తృ గణేశ స్తోత్రం. సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్రో రుణనాశం కరోతు మే. రుణనాశం కరోతు మే, దానికి ముందు సదైవ పార్వతీపుత్ర, ఇది మకుటం. 8 శ్లోకాల్లోనూ ద్వితీయ అర్థం ఇదే. సదైవ పార్వతీపుత్రో రుణనాశం కరోతు మే, 8 శ్లోకాల్లోనూ ద్వితీయ అర్థం ఇదే వస్తుంది. మళ్ళీ చూద్దాం. సృష్ట్యాదౌ బ్రహ్మణ సమ్యక్ పూజిత ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్రో రుణనాశం కరోతు మే. 2 శ్లోకం. త్రిపురస్య వధాత్ పూర్వం శంభునా సమ్యగర్చిత సదైవ పార్వతీపుత్రో రుణనాశం కరోతు మే. 3. హిరణ్యకశ్యపాదీనాం వధార్థే విష్ణునార్చిత సదైవ పార్వతీపుత్రో రుణనాశం కరోతు మే. 4. మహిషస్య వధే దేవ్యా గణనాథ ప్రపూజిత సదైవ పార్వతీపుత్రో రుణనాశం కరోతు మే. 5. తారకస్య వధాత్ పూర్వం కుమారేణ ప్రపూజిత సదైవ పార్వతీపుత్రో రుణనాశం కరోతు మే. 6. భాస్కరేణ గణేశో హి పూజితశ్చ విశుద్ధయే సదైవ పార్వతీపుత్రో రుణనాశం కరోతు మే. 7. శశినాకాంతి వృద్ధ్యర్థం పూజితో గణనాయక సదైవ పార్వతీపుత్రో రుణనాశం కరోతు మే. 8. పాలనాయచ తపసాం విశ్వామిత్రేణ పూజిత సదైవ పార్వతీపుత్రో రుణనాశం కరోతు మే. ఇవి 8 శ్లోకాలు. అష్టకం, శ్లోకాష్టకం. వీటి అర్థం చూద్దాం. సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజిత ఫలసిద్ధయే. చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ప్రారంభానికి ముందు మంచి ఫలితాన్ని పొందడం కోసం విఘ్నేశ్వర స్వామిని పూజించాడు. సదైవ పార్వతీపుత్ర సార్వతీపుత్ర సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే. అలాంటి పార్వతీపుత్రుడు సదైవ ఎల్లప్పుడూ కూడా నిరంతరం నాకు సకల విధ రుణాలను తొలగించి సౌభాగ్యాన్ని కలిగించునుగాక. 2 శ్లోకం. త్రిపురస్య వధాత్ పూర్వం శంభునా సమ్యగర్చిత త్రిపురాసుర వధ. త్రిపురాసురులను సంహరించిన వాడు పరమేశ్వరుడు. త్రిపురాసురులను సంహరించడానికి ముందు పరమేశ్వరుడు కూడా, శివుడు కూడా విఘ్నేశ్వర స్వామిని అర్చించాడు, పూజించాడు. సదైవ పార్వతీపుత్రో రుణనాశం కరోతుమే. అటువంటి ఆ స్వామి ఎల్లప్పుడూ నా రుణాన్ని పోగొట్టి, రుణబాధను పోగొట్టి రక్షించునుగాక. తర్వాత 3. హిరణ్యకశ్యపాదీనాం వధార్థే విష్ణునార్చిత. హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుని సంహరించడానికి ముందుగా శ్రీమన్నారాయణుడు విఘ్నేశ్వర స్వామిని పూజించాడు. సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే. తర్వాత 4. మహిషస్య వధే దేవ్యా గణనాథ ప్రపూజిత. మహిషాసుర వధకు ముందు ఆ అమ్మవారు, మహిషాసుర మర్దిని అని పేరు పొందిన అమ్మవారు ఆ రాక్షస సంహారానికి ముందు గణనాథుణ్ణి పూజించారు. సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే. 5. తారకస్య వధాత్ పూర్వం కుమారేణ ప్రపూజిత. తారకాసుర సంహారానికి ముందు కుమారస్వామి కూడా ఆయన్ను, విఘ్నేశ్వర స్వామిని అర్చించాడు, తారకాసుర సంహారం చేశాడు. సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే. 6. భాస్కరేణ గణేశో హి పూజితశ్చ విశుద్ధయే. దివాకరుడు మనకు పగటిని, కాంతిని, తేజస్సును, ఓజస్సును, ఆరోగ్యాన్ని, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్య ప్రదాత ఆ ఆదిత్య భగవానుడు అద్భుతమైనటువంటి మంత్రసిద్ధి పొందాడు స్వామివారిని అర్చించి. సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే.
శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయక ఆయనే కాదు నిశాకరుడు ఉన్నాడు చంద్రుడు. దివాకరుడు, దివా అంటే పగలు, నిశా అంటే రాత్రి. దివాకరుడు భాస్కరుడు, నిశాకరుడు సోముడు చంద్రుడు. ఆ చంద్రుడు కూడా కాంత్యర్థం, ఆయన కాంతి వృద్ధ్యర్థం చక్కటి వెన్నెలను ప్రసాదించడం కోసం, ఆ వెన్నెలను పొందడం కోసం, వెన్నెలను పొందితేనే కదా మనకు వెన్నెలను ఇచ్చేది ఆయన. అందుకోసం పూజితో గణనాయక గణనాయకుడిని పూజించాడు. సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే. ఇంకా చివరి శ్లోకం, పాలనాయ చ తపసాం విశ్వామిత్రేణ పూజిత. విశ్వామిత్రుడు తన తపస్సును నిరంతరం కొనసాగించడం కోసం, ఎటువంటి ఆటంకాలు రాకుండా సిద్ధిని పొందడం కోసం సిద్ధాశ్రమంలో ముందుగా స్వామినే అర్చించాడు. సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే. ఇంతమంది దేవతలు, ఉదాహరణకు మనకి 8 సన్నివేశాలు చెప్పారు, అందరూ ఆయన పూజించిన వాళ్ళే కదా. ఆదవ పూజ్యోగణాధిప, ఆదవ సేవ్యోగణాధిప, ఆదవ ధ్యాతో గణనాయక. అలాంటి గణనాయకుడు అందరూ సేవించిన వాళ్ళే. శ్రీకృష్ణ పరమాత్మ పూజించాడు, శ్రీరాముడు పూజించాడు. అన్ని యుగాల్లోనూ జరుగుతున్న విశేషమైన అర్చన గణపతి పూజ. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చేసుకుంటుంటాం. తర్వాత ప్రతి మాసంలోనూ ప్రాతకాలంలో శుద్ధ చతుర్థి నాడు చేస్తాం. ప్రదోష సమయంలో బహుళ చతుర్థి నాడు ప్రదోష సమయంలో చేస్తుంటాం. అది సంకటహార చతుర్థి, ప్రదోష సమయంలో చేసేది. ఇప్పుడు ఫలశ్రుతి. రుణహర్తృ గణేశ స్తోత్రంలో శ్లోకాష్టకం చూసాం కదండి, శ్లోకాష్టకం 8 శ్లోకాలు విన్నాం. ఇప్పుడు ఫలశ్రుతి. ఇదం రుణహరం స్తోత్రం తీవ్రదారిద్ర్య నాశనం ఏకవారం పఠే నిత్యం వర్షమేకం సమాహిత. సంవత్సరం పాటు నిరంతరం దీన్ని చేసినట్లయితే దారిద్ర్య నాశనం అవుతుంది. అవుతుందా కాదా సందేహం అక్కర్లేదు. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురవు యాదృశి భావన తత్ర సిద్ధిర్భవతి తాదృశి. మంత్ర విషయంలోనూ, గురువు విషయంలోనూ, తీర్థం విషయంలోనూ, కులదైవ విషయంలోనూ, పురోహితుడి విషయంలోనూ, వైద్యుడి విషయంలోనూ సందేహం ఉండకూడదు. నమ్మాలి, ఆ నమ్మకమే రక్షిస్తుంది. శ్రద్ధాభక్తులు ఏకాగ్రత ఉండాలి. ఎటువంటి భావన ఉంటుందో అటువంటి భావనే సిద్ధిస్తుంది. అవుతుందో కాదో కాకపోవచ్చు. అవుతుంది, అవుతుంది, ఎస్ ఎస్ ఎస్, నో 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 అంతే. యాదృశి భావన తత్ర సిద్ధిర్భవతి తాదృశి. వేటి విషయంలో? మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురవు యాదృశి భావన తత్ర సిద్ధిర్భవతి తాదృశి. శాస్త్రవచనం అండి. శాస్త్రవచనం అంటే శాస్త్ర ఏమిటి? శాస్త్రం శాస్తుహు వచనం శాస్త్రం, శాస్తుహు వచనం శాస్త్రవచనం. శాస్త్రం శాసించే పరమాత్మ యొక్క ఆదేశమే శాస్త్రం. ఆ శాస్త్రంలో చెప్పినటువంటి ప్రామాణిక శ్లోకం ఇది. మంత్రే మంత్ర విషయంలోను, తీర్థే గంగా యమున కావేరి ఇలాంటి కృష్ణా గోదావరి ఆ జల ప్రాధాన్యం కలిగినటువంటి వాటి విషయంలోను, ద్విజే కుల పురోహితుడి విషయంలోను, దైవే కుల దైవం విషయంలోను, కలవ వెంకటనాయక, దైవజ్ఞే జ్యోతిష్శాస్త్రజ్ఞుడి విషయంలోను, భేషజే వైద్యుడి విషయంలోను, గురువు జ్ఞానప్రసాదం జ్ఞానాన్ని అందించే గురువు విషయంలోను యాదృశి భావన తత్ర సిద్ధిర్భవతి తాదృశి. అంచేత సందేహం అక్కర్లేదు. సంశయాత్మ వినశ్యతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. పరమాత్మ ఆదేశించాడు గీతావాణిలో. ఇంకా దారిద్ర్యం దారుణం త్యక్వా కుబేర సమతాం రజయేత్ పఠంతోయం మహామంత్ర సార్థపంచాతి సాక్షర. 15 పాటు దీన్ని, ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే రోజుకు 15 చొప్పున పంచదశాక్షరి మంత్రం. స్వామివారి మంత్రాలు ఏకాక్షరి, ద్వ్యక్షరి, త్యక్షరి, చతురక్షరి అన్నీ ఉంటాయి. అంచేత సార్థపంచాదశ పంచదశాక్షరి అంటే సగం 15, 7, 22 అక్షరాలు. ఇదే చెప్పారు కదా 22 అక్షరాలు ఏమిటి? ఇదం రుణహరం స్తోత్రం ముందు చెప్పారు, ప్రత్యేకంగా చెప్పారు మంత్రం. శ్రీ గణేశ రుణం చింది వరేణ్యం హుం నమఃపట్. ఇది మంత్రం, శ్రీ గణేశ రుణం చింది వరేణ్యం హుం నమఃపట్. ఈ విశేషమైన పంచదశాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించేవాడు తప్పకుండా కుబేరుడి యొక్క అనుగ్రహం పొందుతాడు, సంపద పొందుతాడు.
తర్వాత శ్రీగణేశం రుణం చింధి వరేణ్యం హుం నమః పటు ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావన ప్రత్యేకంగా మళ్ళీ ఇచ్చారు 11వ శ్లోకంలో. అంటే ఈ ఫలశ్రుతిలో 3వ శ్లోకం, శ్రీగణేశ రుణం చింది వరేణ్యం హుం నమః హుం నమః పటు ఇమం మంత్రం, ఈ మంత్రాన్ని పఠేదంతే ఈ స్తోత్రం 8 శ్లోకాలు చదివిన తర్వాత ఈ మంత్రజపం చేస్తే, తతశ్చ శుచిభావన పవిత్ర భావంతో చేస్తే తప్పకుండా వాడికి మనోవాంఛ ప్రసిద్ధి కలుగుతుంది. ఎన్నిసార్లు చేయాలి అంటే ఏకవింశతి సంఖ్యాభి 21 చేయాలి, రోజుకు 21 పురశ్చరణం ఈరితం రోజుకు 21 చేయాలి. అలా సహస్రవర్తనం సమ్యక్ షణ్మాసం ప్రియతాం రజేత్, 1000 చేసేవాడు లేదా 6 నెలల పాటు చేసేవాడు తప్పకుండా మనోవాంఛ ప్రసిద్ధి, వాడు ఏది కోరితే అది కోరుతుంది. విద్యార్థి విద్యామాప్నుయాత్, ధనార్థి ధనమాప్నుయాత్, సంతానార్థి సంతానమాప్నుయాత్. తర్వాత ఇంకా ఏమిటి విశేషాలు కలిగేవంటే, బృహస్పతి సమోజ్ఞానే బృహస్పతి సమోజ్ఞానే ధనే ధనపతిర్భవేత్ అశ్యై వాయుత సంఖ్యాభి పురశ్చరణమీరిత. అయుతం అంటే 10,000, అయుతం అంటే 10,000, 10,000 సార్లు మంత్రజపం చేసినట్లయితే బృహస్పతి యొక్క అనుగ్రహంతో మంచి ధారణాశక్తి ఏకాగ్రత పొందుతారు. అంతేకాదు ధనపతి అనుగ్రహంతో ధనవంతుడవుతాడు. తర్వాత చివరి ఫలశ్రుతి 14వ శ్లోకం, అంటే ఆ క్రమంలో 6వ శ్లోకం, ఫలశ్రుతిలో 6వ శ్లోకం. ఇక్కడ ఏం చెప్పారంటే, లక్ష్యం ఆవర్తనాత్ సమ్యక్ వాంఛితం ఫలమాప్నుయాత్ భూత ప్రేత పిశాచానం నాశనం స్మృతిమాత్రత. 100,000 సార్లు ఎవరైతే చేస్తారో, ఏమిటండి మంత్రం, శ్రీగణేశ రుణం చింధి వరేణ్యం హుం నమః పటు హుం నమః పటు, మళ్ళీ చూడండి, శ్రీగణేశ రుణం చింది వరేణ్యం హుం నమః పటు, ఈ మంత్రాన్ని 100,000 సార్లు జపం చేసినట్లయితే భూత ప్రేత పిశాచాది బాధలుండవు, గృహదోషాలు గ్రహదోషాలు సమస్తము తొలగిపోతాయి, మనోవాంఛ ప్రసిద్ధి కలుగుతుంది, ధర్మబద్ధమైన కోరికలు సిద్ధిస్తాయి. అధర్మంతో కోరే కోరికలు సిద్ధించవు ఎప్పుడు కూడా. ధర్మావిరుద్ధ కామోస్మి భగవద్గీతలో స్వామి చెప్తారు, ధర్మావిరుద్ధ కామోస్మి, ధర్మమునకు విరుద్ధము కాని కోరికను నేనే అంటారు స్వామి. ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయి 100,000 సార్లు చేసినట్లయితే. ఇది శ్రీకృష్ణ యామరతంత్రే ఉమామహేశ్వర సంవాదే రుణహర్తృ గణేశ స్తోత్రం సంపూర్ణం. మనోవాంఛ ప్రసిద్ధి కలిగించేటటువంటి అద్భుతమైన రుణగణేశ స్తోత్రం, విశేషమైనది రుణహర్తృ గణేశ స్తోత్రం. ఇప్పుడు అంగంజాస కరంజాసాలతో ఆ మంత్రజపం చేద్దాం. ఓం అస్య శ్రీ రుణహర్తృ గణపతి స్తోత్రమాం త్రస్య సదాశివ ఋషి అనుష్టుచ్ఛంద శ్రీ రుణహర్తృ గణపతిర్దేవత గౌం బీజం గం శక్తి గోం కీలకం సకల రుణనాశునే వినియోగ శ్రీగణేశ రుణం చింది వరేణ్యం హుం నమః పటు ఇతి కరహృదయాదిన్యాస ఓం శ్రీ గణేశాయ నమః ఇత్యంగుష్టాభ్యా నమః ఓం శ్రీ గణేశాయ నమః ఇది తర్జనేభ్యా నమః ఓం శ్రీ గణేశాయ నమః ఇది మధ్యమాభ్యా నమః ఓం శ్రీ గణేశాయ నమః ఇది అనాగాభ్యా నమః ఓం శ్రీ గణేశాయ నమః ఇది కనిష్ఠాభ్యా నమః ఓం శ్రీ గణేశాయ నమః ఇది కరతల కరపృష్టాభ్యాం నమః ఓం శ్రీ గణేశాయ నమః ఇది హృదయాయ నమః ఓం శ్రీ గణేశాయ నమః ఇది శిరసే స్వాహ ఓం శ్రీ గణేశాయ నమః ఇది కవచాయ హుం ఓం శ్రీ గణేశాయ నమః ఇది నేత్రత్రయాయ వౌషట్ ఓం శ్రీ గణేశాయ నమః ఇది అస్త్రాయ ఫట్ భూద్భువ సౌరోం ఇది దిగ్బంధ ధ్యానం. సింధూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం. అథ స్తోత్ర విశేష ప్రథమ శ్లోక. సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే సదైవ పార్వతీ పుత్రో రుణనాశం కరోతు మే. ద్వితీయ శ్లోక. త్రిపురస్య వధాత్ పూర్వం శంభునా సమ్యగర్చితః సదైవ పార్వతీ పుత్రో రుణనాశం కరోతు మే. తృతీయ శ్లోక. హిరణ్యకశ్యపాదీనాం వధార్థే విష్ణునార్చితః సదైవ పార్వతీ పుత్రో రుణనాశం కరోతు మే. చతుర్థ శ్లోక. మహిషస్య వధే దేవ్యా గణనాథ ప్రపూజితః సదైవ పార్వతీ పుత్రో రుణనాశం కరోతు మే. పంచమః. తారకస్య వధాత్ పూర్వం
కుమారేణ ప్రపూజిత సదైవ పార్వతీ పుత్రో రుణనాశం కరోతు మే. షష్ఠశ్లోక. భాస్కరేణ గణేశో హి పూజితశ్చ విశుద్ధయే. సదైవ పార్వతీ పుత్రో రుణనాశం కరోతు మే. సప్తమశ్లోక. శశినాకాంతి వృద్ధ్యర్థం పూజితో గణనాయక సదైవ పార్వతీ పుత్రో రుణనాశం కరోతు మే. అష్టమశ్లోక. పాలనాయ చ తపసాం విశ్వామిత్రేణ పూజిత సదైవ పార్వతీ పుత్రో రుణనాశం కరోతు మే. ఇప్పుడు శ్లోకాష్టకం అంటే 8 శ్లోకాలు మనం జపం చేసాం, మననం చేసాం, పఠించాం. ఇప్పుడు మళ్ళీ దిగ్విమోకం చేయాలి. అస్య శ్రీ రుణహర్తృ గణపతి స్తోత్రమంత్రస్య సదాశివఋషి అనుష్ఠుప్ ఛంద శ్రీ రుణహర్తృ గణపతిర్దేవత. గౌం బీజం గం శక్తి గోం కీలకం సకల రుణనాశనే వినియోగ శ్రీగణేశ రుణం చింధి వరేణ్యం హుం నమః ఫట్ ఇది కరహృదయాది న్యాస. ఓం శ్రీ గణేశాయ నమః ఇది అంగుష్టాభ్యా నమః. ఓం శ్రీ గణేశాయ నమః ఇది తర్జనీభ్యా నమః. ఓం శ్రీ గణేశాయ నమః ఇది మధ్యమాభ్యా నమః. ఓం శ్రీ గణేశాయ నమః ఇది అనామికాభ్యా నమః. ఓం శ్రీ గణేశాయ నమః ఇది కనిష్ఠికాభ్యా నమః. ఓం శ్రీ గణేశాయ నమః కరతల కరపృష్టాభ్యా నమః. ఓం శ్రీ గణేశాయ నమః ఇది హృదయాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః ఇది శిరసే స్వాహ. ఓం శ్రీ గణేశాయ నమః ఇది శిఖాయే విషట్. ఓం శ్రీ గణేశాయ నమః ఇది కవచాయ హుం. ఓం శ్రీ గణేశాయ నమః ఇది నేత్రత్రయాయ ఔషట్. ఓం శ్రీ గణేశాయ నమః ఇది అస్త్రాయ ఫట్. భూర్భోసోరోమితి దిగ్విమోక. ధ్యానం. సింధూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం బ్రహ్మాదిదేవై పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం. ఈ విధంగా అంగన్యాస కరన్యాసాలతో మంత్ర జపం చేశాం. చివర ఫలశ్రుతి ఆ శ్లోకాలు కూడా ఒకసారి చదువుకోవాలి. ఇదం రుణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్యనాశనం ఏకవారం పఠే నిత్యం వర్షమేకం సమాహిత. దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్. పఠంతోయం మహామంత్ర సార్థపంచదశాక్షర. శ్రీగణేశం రుణం చింధి వరేణ్యం హుం నమః ఫట్. ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావన. ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణమీరితం సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్. బృహస్పతి సమోజ్ఞానే ధనే ధనపతిర్భవేత్. అస్యై వాయుత సంఖ్యాభిః పురశ్చరణమీరితః లక్షమావర్తనాత్ సమ్యక్ వాంఛితం ఫలమాప్నుయాత్. భూతప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః. ఇది శ్రీకృష్ణయామృతంత్రే ఉమామహేశ్వర సంవాదే రుణహర్తృగణేశస్తోత్రం సంపూర్ణం. ఈ విధంగా ఆ స్వామివారి అనుగ్రహంతో ఆటంకాలు లేకుండా మనం స్తోత్ర జపం చేసాం, స్తోత్రం యొక్క అర్థం తెలుసుకున్నాం. మరి బీజాక్షరాలతో కూడినటువంటి అద్భుతమైన మంత్రాన్ని తెలుసుకున్నాం. తప్పకుండా అందరూ కూడా ఈ స్తోత్రం వినండి, అనండి. మహిళలతో సహా ఆ బాలగోపాలం, మేము చదువుకోలేదు, మాకు ఎలాగండి అనక్కర్లేదు, వినటానికి చెవులు ఉన్నాయి కదా, వినండి అనండి, ఫలితం పొందండి. సర్వేభ్యః రుణహర్తృగణేశస్య దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు, స్వస్తి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.